జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీ టైంలో డాక్టర్లు నర్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఇప్పుడు ఉన్నట్టుంది, డెలివరీ కేసు కాడ ఉన్నామన్నా ఇక్కడ. ఇప్పుడు డెలివరీ అయిపోయిన టాబ్లెట్స్ చేస్తా, టాబ్లెట్స్ చేస్తా ఇవ్వాలి. కానీ కార్డు తీసుకొని పోయి చూసినా సార్, రాజు బచ్చన్నపేట ప్రాపర్ నాది. నేను బీపీ టాబ్లెట్ కావాలని వచ్చిన, వస్తే లంచ్ టైం అయింది, లంచ్కి పోయిండ్రు సిస్టర్. అంటే ఒక అరగంట సేపు కూర్చున్నా, మళ్ళీ తర్వాత ఒక సిస్టర్ని ఎక్కించుకోపోయినా, వాళ్ళ బస్టాండ్ కాడ దించి వచ్చినా, మళ్ళీ వచ్చినా, మళ్ళీ ఒక అరగంట గంట అయినా ఎవ్వరు లేరు. ఇక టాబ్లెట్ కావాలంటే ఇచ్చేటోళ్ళే లేరు. ఇచ్చేటోళ్ళు లేకపోతే ఏంటి మా పరిస్థితి, ఎంతసేపు కూర్చోవాలి అంటే లేరు. వాళ్ళు డెలివరీ చేస్తున్నారు, డెలివరీ చేసేటోళ్ళు ఎవరు, సిస్టర్ డాక్టర్ డెలివరీ చేసే కేసు కాడికి పోయినట్టు కూర్చొని కూర్చొని నాకు యాస్ట్ వచ్చి విలేకరు ఫోన్ చేసినా వాళ్ళు వచ్చారు. ఇప్పుడు టాబ్లెట్స్ ఇచ్చిండ్రు అన్ని? అయ్యో ఇప్పుడు ఇచ్చిండ్రు, ఇప్పుడు విలేకరు వచ్చినాక తర్వాత వచ్చి టాబ్లెట్ ఇచ్చి ఇచ్చారు.